కైవల్య నవనీతం నుంచి ఒక పద్యభావాన్ని మహర్షి ఇలా వివరించారు. జీవులు అనంతం, వాటి చర్యలు కర్మలు కూడా అనంతమే. వేదాలు అందరికీ ప్రయోజనకరంగా ఉండేటట్లు సాధకుల ధోరణి. ఆసక్తిని బట్టి కర్మ, భక్తి, జ్ఞాన అనే మార్గాలను అందరికీ ప్రయోజనకరంగా ఉండేటట్లు ఎవరికి తగ్గట్లుగా వారికి వివరించడమే కాకుండా సాధనలు క్రమ వికాసాన్ని కూడా బోధించాయి. మహర్షికి అనేక సంవత్సరాలు సేవ చేసిన ఒక ఆశ్రమ సేవకుడు రమణాశ్రమానికి దగ్గరలోనే ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సేవకుడు కుటీరంలోనికి వెళ్ళబోయే ముందు మహర్షి ఇలా సెలవిచ్చారు. ఎప్పుడు ఎవరిని ఏది అడగవద్దు. దైవం నీకు ఏ ఆహారం ప్రసాదిస్తే దానిమీదే బతుకు. ఆ ఆహారం సాత్విక ఆహారంగా ఉండేటట్లు మాత్రమే చూసుకో. చుట్టుపక్కల జరిగే వ్యవహారాల నుండి దూరంగా ఉండు. వీలైనంత వరకు ఇతరుల్లో కలవటానికి బయటకు వెళ్లకుండా నీ కుటీరంలోనే ఉండు. రమణుల మరొక కథ. ఎవరైనా సన్యాసం తీసుకుంటామంటే భగవాన్ విముఖంగానే ఉండేవారు. సరిగా పాటించకపోతే అది అనర్థదాయకం. సన్యాసం తీసుకుంటే అంతకుముందు నేను గృహస్థును అనుకునేవాడు నేను సన్యాసిని అనుకోవటం మొదలు పెడతాడు. భావాలు యథాతథంగా ఉత్పన్నమవుతూనే ఉంటాయి. కొండ గుహలకు, అరణ్యాలకు వెళతామనుకునే వారికి కూడా భగవాన్ ఈ విధంగానే చెప్పేవారు. అందుచేత ప్రపంచంలో ఉంటూనే సాధన చేయటం మంచిదనే భగవాన్ అభిప్రాయం. అది సాధించగలిగితే అంతకంటే మంచి పని వేరొకటి లేదు. ఎప్పుడూ కూడా ప్రతికూలతను ప్రతిఘటిస్తే, అంటే ఎదుర్కోవడం, దానివల్ల మనకు బలం చేకూరుతుంది. గాలి ఉధృతాన్ని తట్టుకున్న చెట్టే బలం కలదవుతుంది. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.